నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పతనానికి ప్రస్తుతం 4 అడుగులు పడ్డాయి. ఏంటి, నమ్మశక్యం కాలేదా? ఎస్, ఇది జగన్మోహన్ రెడ్డి కోపంతోనో ఆయన ప్రభుత్వం మీద పగతోనో చేస్తున్నటువంటి వీడియో కానే కాదు. చాలా సహేతుకంగా, విమర్శనాత్మకంగా ఒక్కొక్క పాయింట్ని నేను మీకు చూపించి చెప్పి మీ చేతనే ఒప్పించే ప్రయత్నం. ఎస్, నిజమే, ప్రస్తుతానికి 4 అడుగుల్ని, ఈ 4 పరిణామాల్ని అలాగే భావించవచ్చని చెప్పేసి ఒప్పించే ప్రయత్నం చేయటానికి ఈ వీడియో చేయబోతున్నా. ఎక్కడా దీన్ని స్కిప్ చేయకుండా నేను చెప్పేటటువంటి ఆ 4 పాయింట్లో క్లియర్గా మీరే చూడండి. చూసిన తర్వాత నా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను చెప్పింది కరెక్టా కాదా, అవునా కాదా అనేది అయితే ఎక్కడా మీ అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండొద్దు. దయచేసి కమెంట్ రూపంలో మాత్రం రాయండి. ఇక నేను అసలు పాయింట్కి వస్తాను. ఫస్ట్ అడుగు మీరే చూసారు కదా, బ్రదర్ అనిల్ కుమార్ బీటెక్ రవితో భేటీ అయి ఇద్దరూ నవ్వులు చిందించుకుంటూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడుకున్న తర్వాత తీసుకున్నటువంటి ఫోటో ఇది, బయటికి రిలీజ్ అయినటువంటి ఫోటో ఇది. ఆ ఇందులో పెద్ద వింతేముంది, విచిత్రమేముంది అంటారా? అక్కడే ఉంది అసలు పాయింట్ అంతా. షర్మిల అలాగూ అన్నతో విభేదించింది కదా, అలాంటప్పుడు ఇది విచిత్రం ఎందుకు అవుతుంది అంటారా? అక్కడే ఉంది అసలు పాయింట్ అంతా. షర్మిల విభేదించింది అన్నతోనే, రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతోంది, ఇంతవరకు క్లియర్. కానీ బీటెక్ రవి ఎవరు? అన్నకు ప్రధానమైనటువంటి శత్రువు. ఏ రకంగా శత్రువు అంటే, నిన్నగాక మొన్న కూడా ఆయన నా గన్మెన్ను తొలగించాడు జగన్మోహన్ రెడ్డి, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి బీటెక్ రవి గగ్గోలు పెట్టాడు. మా ఇద్దరికీ పగుంది. కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబాలకి, మా కుటుంబాలకి మధ్య ఘర్షణలు ఉన్నాయి. ఒకరికొకరు నిర్మూలించుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి గతంలో. ఇప్పుడు అన్నీ మర్చిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను వెంటాడుతున్నాడు అని చెప్పేసి అంత గగ్గోలు పెట్టిన బీటెక్ రవితోటి స్వయంగా బ్రదర్ అనిల్ కుమార్ వెళ్ళి కలిసి భేటీ అయి చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడటానికి రీజన్ ఏంటి? ఇది అడుగు కాదా? అంటే అన్న మాత్రమే నాకు శత్రువు కాదు, ఆయన విభేదించే వాళ్లను కూడా నేను మిత్రులుగా చేసుకుంటాను అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయితేనే ఇలాంటి కలయికలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డిని విభేదించే ప్రతి ఒక్కళ్ళు నాకు మిత్రులే, వాళ్ళతో అవసరమైతే కలిసి పనిచేయడానికి నేను రెడీ అనేటటువంటి సంకేతాలు బయటికి పంపించడానికే ఇలాంటి కలయికలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ భేటీకి సంబంధించినటువంటి కొన్ని వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రధాన శత్రువుగా భావిస్తున్నటువంటి బీటెక్ రవితోటి ఈరోజు బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అవడమే కాకుండా మీటింగ్ మొదట్లోనే అలా కలుసుకోగానే వెంటనే కంగ్రాచులేషన్స్ రవి గారు, కంగ్రాచులేషన్స్ అని చెప్పారట. దీని వెనకున్నటువంటి అర్థం ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోబోతున్నారు, ఎదుర్కొని నిలవబోతున్నారు, గెలవబోతున్నారని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తోంది అనేది తెలుగుదేశం పార్టీ వెర్షన్. లేకపోతే హాయ్, హలో, నమస్తే, బాగున్నారా అనేటటువంటి మాటలకు బదులుగా ఫస్ట్ మీటింగ్లోనే షేక్ హ్యాండ్ ఇచ్చేసి కంగ్రాచులేషన్స్ అని ఎందుకు చెప్తారు? ఏం జరిగిపోయిందని చెప్తారు? అంటే రేపటి రోజున ఖచ్చితంగా ఒక పతనం జరగబోతోంది, జగన్మోహన్ రెడ్డినే ఓడించబోతున్నాడు బీటెక్ రవి అనేటటువంటి ధీమా, లేదంటే దానికి మేము కూడా సహకారం అందిస్తాం, మీరు గెలవబోతున్నారు అనేటటువంటి సంకేతం పంపించడానికే కదా ఈ కంగ్రాచులేషన్స్ అనేవి వచ్చింది అనేది ప్రచారంలో ఉన్నటువంటి మాట. ఇక దీనికి కొనసాగింపుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే, రేపు సునీత కూడా షర్మిల పక్కన చేరబోతోంది. అసలు షర్మిల మనసులో సునీతని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని కడప ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచన కూడా ఉందట. అంటే అవినాష్ రెడ్డిని దెబ్బ కొట్టాలి, తద్వారా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే సునీతని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని కడప ఎంపీగా, పైగా వివేకానంద రెడ్డి వారసత్వం కూడా, ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి కాంగ్రెస్ పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న కొన్నాళ్ల పాటు కాంగ్రెస్లోనే కొనసాగాడు, ఆ కుటుంబం మీద పోటీ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇవన్నీ మర్చిపోవడానికి లేనటువంటి సత్యాలు. సేమ్ అదే ఫార్ములాని ఇక్కడ రివర్స్ చేస్తూ ఈసారి వివేకానంద రెడ్డి ఆయన ఎలాగో బతికలేడు కాబట్టి సునీతను బరిలోకి దింపాలి వాళ్ళ మీద అనేటటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లుగైతే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో సొంత కుటుంబ సభ్యులే, సొంత కుటుంబ సభ్యురాలే ఈ విధంగా వ్యతిరేకమవటాన్ని పతనంగా భావించక్కర్లేదంటారా? వ్యతిరేక కూటమిలో చేరటాన్ని, ఆయనకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళని మిత్రులుగా చేసుకునే ప్రయత్నాన్ని, పైగా అదే సీఎం రమేష్ ఫ్లైట్లో వచ్చారట వీళ్ళు కూడా. సో మరి సీఎం రమేష్, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం బీజేపీ వీళ్ళంతా ఎంత క్లోజో తెలిసిందే కదా. సో అదే ఫ్లైట్లో ఇక్కడ వచ్చేసి
ఇంత తతంగం జరుగుతుందంటే ఖచ్చితంగా పతనానికి ఒక మెట్టు, ఒక అడుగు పడ్డటేనా కదా. సో మొదటి అడుగు ఇదన్నమాట. ఇక రెండో చూసినట్లయితే వలసలు, పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి, వీలుంటే జనసేనలో కూడా పెద్ద ఎత్తున వలసలుతున్నాయి. ఈ వలసలు ఎప్పుడు జరుగుతాయి? తమ అనుకున్నటువంటి పార్టీ ఓడిపోయి ప్రత్యర్థి పార్టీ గెలుస్తుంది అనుకున్నప్పుడే గెలిచే పార్టీలోకి వెళతారు. ఒకసారి మీరు 5 సంవత్సరాలు వెనక్కి వెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 2019లో కూడా పెద్ద ఎత్తున విపరీతంగా వలసలు జరిగాయి. ఆఖరికి రేపు నామినేషన్లు అనగా ఈరోజు రాత్రికి జంపైనటువంటి వాళ్ళు కూడా, అంటే ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ అని తెలిసిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి వాళ్ళు కొంత దూరం ప్రచారం చేసిన తర్వాత కూడా ఎలక్షన్స్లో రాత్రికి రాత్రి జంపైన తీరు చూసాం కదా. ఎన్నికల ముందు ఎంత పెద్ద ఎత్తున సినిమా యాక్టర్లు, చోటా మోటా నటులతో పాటుగా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఎంతమంది వలస కట్టారు, క్యూ కట్టారు. ఆ వలసల పరంపరను చూసి ఈసారి అధికారం మారుతుంది, వైసీపీ గెలుస్తుందని చెప్పేసి అప్పుడే చాలామంది అంచనా వేశారు. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ రివర్స్ అవుతోంది. పైగా ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించినంత రీతిలో వైసీపీకి వెళ్ళకపోయినా ఎన్నికల ముందు మాత్రం వైసీపీ నుంచి తెలుగుదేశానికి పెద్ద ఎత్తున వలస వస్తున్నటువంటి పరిస్థితి. రేపటి రోజున కనీసం 30 మందికి తక్కువ కాకుండా నేతలంతా వైసీపీ నుంచి ఈ పార్టీలోకి వస్తారు. కుదిరితే టీడీపీ, లేదా వాళ్ళు ముందు నుంచి జనసేన మనసు పడితే జనసేన, ఎక్కడో చోట టికెట్ దొరికితే చాలనుకుని చెప్పేసి లాస్ట్ మినిట్లో ఆ 2 పార్టీలు దేనికో దానికి ఖచ్చితంగా క్యూ కట్టబోతున్నారు. ఈ వలసల పరంపరను మనం చూసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు పతనానికి 2వ అడుగుగా. ఇక 3వ అడుగు కిందకు వద్దాం. 3వ అడుగు ఏంటో తెలుసా? అయిన వాళ్లే రేపు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారి ఆయన పతనాన్ని కోరుకుంటున్నారు, ఆయన్ని ముంచేయబోతున్నారు అనేది అయితే అక్షర సత్యంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈరోజే తాజాగా విజయసాయిరెడ్డి బంధువు అయినటువంటి ఆయన అక్క బావ, దాంతోపాటుగా బావమరది ద్వారకానాథ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. ద్వారకానాథ రెడ్డి వెళుతూ వెళుతూ, అంటే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న తర్వాత, ఒక హాట్ కామెంట్ చేశాడు. కొన్నాళ్ళలాగండి విజయసాయిరెడ్డి కూడా మా పార్టీలోకి వస్తాడంటే తెలుగుదేశం పార్టీలోకి వస్తాడని చెప్పేసి చాలా హాట్ ఘాటైనటువంటి కామెంట్ చేశాడు. ఇది వినటానికి చాలా విడ్డూరంగా అనిపించినా సరే ఎక్కడో చిన్న ఆలోచించాల్సినటువంటి పాయింటే. విజయసాయిరెడ్డి అంటే సామాన్యమైన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత ఆ యొక్క పొజిషన్కి ఎర్త్ పెట్టారు, అసలు పెట్టారని చెప్పేసి రకరకాల ప్రచారం జరుగుతున్న ఆయన స్థాయి, ఆయన పరపతి, ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి విలువేంటో మనం చూసాం. కనీసం కల్లో కూడా ఆయన వైసీపీ గురించి తప్ప మరో పార్టీ గురించి ఊహిస్తాడు, కలగంటాడని చెప్పేసి కూడా అనుకోవడానికి ఆస్కారం లేదు. అలాంటి వ్యక్తి సొంత బంధువులే ఈరోజు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావటం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక మరోపక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి, అసలు 2 శరీరాలు ఒకే ఆత్మ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా వ్యవహరించారో, ఏ విధంగా కలిసి పనిచేశారో, ఆ కుటుంబం అంటే ఎంత విలువిస్తాడో చూసాం కదా. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అలా వదిలేసి ఆయన విమర్శించి షర్మిలగూటికి చేరడానికి రెడీగా ఉన్నాడు. అంటే ఇక్కడ పొసగదు అనుకున్నవాడు మానసికంగా వైసీపీలోనే ఉన్నా సరే ఆ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళంతా రేపటి రోజున కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అంటే జీవితంలో ఎలాగో మనం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయం, కానీ చచ్చినట్లుగా వైసీపీలో ఉండాల్సిందే తప్పదు అనుకున్న వాళ్ళు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నటువంటి రేపు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. కుదిరితే ఇటు లేదంటే అటు, ఎవరు నా అనుకున్న వాళ్ళు, నా సొంతం అనుకున్న వాళ్ళు, ఈరోజు సి రామచంద్ర వంటి వాళ్ళు కూడా వైసీపీని వదిలేసి తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకొని తప్పైపోయింది బాబు, నాకు పదవులు కాదు ముఖ్యం, రాష్ట్రాభివృద్ధే ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి తన చర్మం వలిచి చెప్పులు కుట్టినా సరే ఈ అప్పు తీరదు, అంత అప్పు చేసి పెట్టాడు మన ఎత్తి మీద అని చెప్పేసి పెద్ద ఎత్తున సంచలనాత్మక కామెంట్లు చేశారు. దాడి వీరభద్రరావు వంటి వాళ్ళు తెలుగుదేశం కండువ కప్పుకున్నారు. ఇవన్నీ ఈరోజు జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం కదా. చాలా మిత్రులు, సన్నిహితులు అనుకున్న వాళ్ళు కూడా ఎందుకు వదిలేసి వస్తున్నారంటే ఖచ్చితంగా ఆ పార్టీ రేపు ఎన్నికల్లో పతనం వైపు అడుగులు వేయబోతోంది అనేటటువంటి స్పష్టమైన సంకేతాలు ఉండబట్టి ఈ సీనియర్లు, అంచనా వేయగలిగిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా సర్దుకుంటున్నారనేది వాస్తవంగా కనిపిస్తున్న అంశం. ఇక 4వ అడుగు ఏంటంటే ఫైనల్, ఇది ఎవరైతే అట్టడుగున ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. అంగన్వాడీలు,
మున్సిపల్ వర్కర్లు, వీళ్ళంతా కార్మిక కర్షక వర్గాలు 2019లో జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకుని జైకుట్టి ఓటేసి గెలిపించిన వాళ్ళంతా ఈరోజు సమ్మెబాట పడుతున్నారు. నిన్నగాక మన వాలంటీర్లు కూడా బాబు మా వల్ల కాదు, మేము కూడా సమ్మెకు పెడతామని చెప్పేసి చెప్పిన పరిస్థితి. సరే, బెదిరించో బతిమాలో బాబాలో వాళ్ళని విరమింపజేసే ప్రయత్నం చేశారు. అంగన్వాడీల్ని మీరు సమ్మె విరమించకపోతే మీ ఉద్యోగాలు పోతాయని బెదిరిస్తున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఉన్నారు. మున్సిపల్ కార్మికులు కూడా అంతే సంఖ్యలో. అంటే ఎవరైతే లాస్ట్ టైం మావాడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నెత్తిన పెట్టుకున్నారో కార్మిక కర్షక వర్గాలు, వాళ్ళంతా ఈరోజు వ్యతిరేకమైపోయిన పరిస్థితి, సమ్మెబాటు పడుతున్న పరిస్థితి, ఆందోళన చేస్తున్న పరిస్థితి, ఆయనకు వ్యతిరేకంగా మారుతున్న పరిస్థితిని చూస్తుంటే పతనానికి ఇది కూడా ఒక అడుగు అనుకోవచ్చు కదా. సో ప్రస్తుతం ఈ 2-3 రోజుల్లో చూసినా, ఈ రాజకీయ పరిణామాలు చూసినా, ఈ వలసల పరిస్థితి చూసినా, అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వైఖరి చూసినా సరే, ప్రస్తుతం పతనానికి 4 అడుగులుగా ఈ 4 అంశాలు మనకు కనిపించక మానవు. రేపటి రోజున ఈ 4 40 అవ్వచ్చు, 400 అయిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో మరి నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద, నా విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారో నాకు నిక్కచ్చిగా కామెంట్ రూపంలో రాసి తెలిపే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.